ఇసుక అటు మద్యం పాలసీపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైట్ చూద్దాం. ఆ సంఖ్య 76.4% పెరిగింది. బాధితులు 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు. ఇక కాలేయ సంబంధిత వ్యాధులు 52% పెరిగాయి 2019 నుంచి 2024 పోలిస్తే. కిడ్నీకి సంబంధించిన సంఖ్య కూడా నేను చెప్పాను ఇప్పుడే 8,000 నుంచి 8,000కు పోయే విషయం. అది కూడా 54% కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా పెరిగాయి. అదేవిధంగా మా జీజీహెచ్లో కానీ ఒక గుంటూరు జీజీహెచ్కే తీసుకుంటే ఓపీ ఈ కాలేయ కిడ్నీ సంబంధిత వ్యాధుల సంఖ్య 343 నుంచి 4,913కి వెళ్ళింది. అంటే 13% పెరుగుదల ఉంది. దీన్ని బట్టి ఎటువంటి తీవ్ర దుష్పరిమాణం ప్రజల మీద ఉండిందో ఈ మద్యం కారణంగా అనే విషయం అర్థమవుతోంది. వీటన్నిటినీ ఒక నిజంగా ఇట్లాంటి వాటిల్లో బాధ్యులను చేసి ఈ మద్యం పాలసీ తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వాన్ని బాధ్యులను చేసి నిజంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ప్రజల నుంచి తీసుకున్న సొమ్ముతో ఖజానాన్ని కొల్లగొడుతూ మళ్ళీ ప్రజల మీదే భారం పెట్టు అప్పు చేసి ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దాలి. సరైన మద్యం తీసుకొచ్చే దిశగా పాలసీ తీసుకొచ్చే దిశగా చాలా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో చర్చించడం జరిగింది. అన్ని విషయాల్ని పరిశీలనలోకి తీసుకొని చాలా కూలంకషంగా చర్చించి ఒక కొత్త మద్యం పాలసీ తీసుకోవడం జరిగింది. ప్రజలకు అందుబాటులో మద్యం ఉండాలని మేము చెప్పట్లేదు, కానీ తప్పదు. ఇది లేకపోతే ఇతర మార్గాలకు పోతారు, లేకపోతే గంజాయి వైపు పోతారు, లేదా ఇంకా ఇతరత్ర మందులు వాడే ప్రయత్నం చేస్తారు, మాదక ద్రవ్యాల వైపు పోతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా వాళ్ళని సంరక్షించుకుంటూనే రెండో వైపు ఈ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పులకి ఇప్పుడు కూడా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాలసీ తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారాలు. సబ్ కమిటీ ఫామ్ చేస్తూ ఒక కలెక్టివ్ ఒపీనియన్ మీద ఈ పాలసీ డిఫైన్ చేయమైన ఆదేశాలు ముఖ్యమంత్రి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో నలువెల్పులా ఎటువంటి పాలసీ వస్తే బాగుంటుందని ఒక ఇన్పుట్ తీసుకొని ఎవరే మా ఆఫీసర్స్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఒక 5 రాష్ట్రాల నుంచి రకరకాల పాలసీస్ ఉన్నాయి, ఏ పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఇవ్వడం సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో మేము తీసుకున్న పల్స్లో నాణ్యమైన మందు ఇవ్వాలని ఎక్కువగా పబ్లిక్లో ఉంది. ఎందుకంటే పబ్లిక్లో దే వాంట్ ఎ వెరీ గుడ్ లిక్కర్ టు బి సర్వ్డ్, అంటే షుడ్ బి అవైల్డ్. బికాజ్ ఏమైందంటే గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చాలామంది, అంటే ఒక సెర్ఫ్ డిపార్ట్మెంట్గా నేను చెప్పగలుగుతున్నాను, దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ పెన్షన్స్, విడో పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కూడా నర్వస్ సిస్టంలో కానీ, లేకపోతే బెడ్ రిటర్న్ పెన్షన్స్ కూడా లాస్ట్ 5 ఇయర్స్ పెరిగాయి. దానికి కారణం ఏంటంటే, దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ నాసిరకమైన